తూర్పు గోదావరి జిల్లా అనపర్తి వద్ద టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయిని పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ కందుకూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ రోజు రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన నడుస్తా ఉంది. ఈ పాలనని అంతమొందించాలంటే మనందరం కూడా ఏకమనముగా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు. ఒకటే రాజ్యం ఉండాలి, ఒకటే రాజారెడ్డి రాజ్యమే ఉండాలి. ప్రజాస్వామ్య రాజ్యం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉండకూడదు. ఈ రాష్ట్రంలో ఒక నియంతగా ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నాడు. నేను చెబుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారికి నీకు ఇంకా ఆల్రెడీ 4 సంవత్సరాల కాలం చెల్లిపోయి ఉంది. ఆ రోజు అబద్ధ ప్రచారాలు చేసి అన్ని వర్గాల ప్రజల్ని ఉద్యోగస్తుల్ని యువతని ముస్లిం మైనార్టీ ఎస్సీ సోదరులందరినీ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చావు. ఈ రోజు నువ్వు ఏదైతే అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చావు ఆ ప్రాంతం నుంచి మేము ఇక్కడ ఇదే ప్లేస్ లో నుంచి నువ్వు మీటింగ్ చెప్పి పోయావు. ఈ రోజు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా నేను అడుగుతా ఉన్నా నువ్వు చెప్పిన హామీలు ఏమన్నా ఒకటన్నా నెరవేర్చావా? ఈ రాష్ట్రంలో నీకు అసలు పరిపాలించే అర్హతే ఈ రాష్ట్రంలో లేదు. నీవు 2024వ సంవత్సరం తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోబోతా ఉంది. ఒక యువకుడుగా నీకు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని చెప్పి అధికారం ఇచ్చారు. కంప్లీట్ గా 4 సంవత్సరాలకి నిర్వీర్యం చేసే ఈ రాష్ట్రాన్ని యువత లేకుండా యువతకి ఈ రోడ్లు పడే పరిస్థితి ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో నిన్ను చూసి పారిపోయే పరిస్థితి ఉంది. అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి నీకు వాటాలు ఇచ్చిన ఫ్యాక్టరీలు ఎవరైతే పరిశ్రమల వాళ్ళు ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉండాలి, లేకపోతే వాటాలు ఇవ్వకపోతే ఈ రాష్ట్రాన్ని